అందరికి నమస్కారం నేను మీ లక్ష్మి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ ఎస్సీ ఎస్టీ ఐక్యవేదిక ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ అయిన మంచుగల్ల విజయ్ కుమార్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సో ప్రస్తుతం రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి ఎంత రసవత్తరంగా జరుగుతున్నాయి అన్నది ఒకసారి మాట్లాడతాం నమస్కారం సార్ సార్ ప్రస్తుతం కులమతాలు అని నేను చెప్పలేను కానీ మాధవీలత గారు ఏదైతే ఇప్పుడు అంటే బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు సో ఒకవైపు ఎంఐఎం కావచ్చు లేదా ఇటు బీజేపీ కావచ్చు ఒక విధంగా మత రాజకీయాలు నడుపుతున్నారు అని అంటున్నారు సో ఇందులో మీ మీరు ఏమనుకుంటున్నారు సార్ మాధవి లత గురించి చెప్పాలంటే ఆమె కొంచెం కొంచెం బ్యాక్ వెళ్ళాల మాధవి లత గారు ఒక సామాన్య కుటుంబంలో పుట్టినప్పటికీ తర్వాత ఆమె ఏ నేపథ్యంతో ఆమె ఒక హాస్పిటల్ స్థాపించి ఆ స్థాపించిన తర్వాత కరోనా టైంలో జరిగిన అకృత్యాలు అక్కడ జరిగిన దౌర్జన్యము అంటే పేషెంట్ల దగ్గర కొన్ని కోట్ల రూపాయలు ఎన్నో ఆరోపణలు ఈ మధ్య కాలంలో వస్తున్నాయి బయటికి కాబట్టి ఆమె నిజాయితీకి నేను మారిపోయారు అని చెప్పుకుంటూ ఉంది హిందువుల పట్ల నేను ధర్మ నిర్ణయత అని చెప్పుకుంటున్నది ఈ భారతదేశం యొక్క పునాదులు ధర్మాలు అనేది ఈనాటిని కావు బీజేపీలు వాళ్ళు కావు ఆర్ఎస్ఎస్ వాళ్ళు తెచ్చినవి కావు ఈ సనాతన సనాతన ధర్మాలు అన్నీ కూడా భారతదేశం యొక్క పునాదులు వీళ్ళు కొత్తగా వచ్చి నేర్పిస్తున్నారు అదే చాలా విద్యూఢంగా ఉంది కాబట్టి హైదరాబాద్ ప్రజలు బోనాలు తెలుసు వినాయకులు తెలుసు పీర్ల పండుగ తెలుసు బతుకమ్మ తెలుసు రంజాన్ తెలుసు కొత్తగా వచ్చి వీళ్ళు ఏం చెప్తున్నారంటే సంస్కృతి మేము హిందూ అంటే మేము బీజేపీ అంటే హిందూ అని తీసుకొస్తుంది కానీ ఇది మీరు తప్పు అని చెప్తున్నాం ఆమె విక్రిత చేష్టలు ప్రచార చేస్తున్న క్రమంలో ఇతర మతాలను విద్వేషించే విధంగా మతాలను ద్వేషించే విధంగా ఆమె వ్యవహార శైలి ఏ విధంగా అయితే ఉందో అది చాలా ప్రశ్నార్థంగా మారిపోయే పరిస్థితి కనిపిస్తుంది బీజేపీకి బీజేపీ అంటే ఒకప్పుడు వాజ్పేయి లాంటి వాళ్ళు అద్వానీ లాంటి వాళ్ళు ఒక సిద్ధాంతం గురించి వచ్చిన వాళ్ళ పార్టీ అది ఆ సిద్ధాంతం ఉన్న పార్టీలో ఇటువంటి వాళ్ళని కూడా ఈరోజు చూడాల్సిన పరిస్థితి రెండు వేల ఇరవై నాలుగులో చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది మేమేమంటున్నాం అంటే ఎంఐఎం ఒక మతతత్వమైన పార్టీ ఉన్నప్పటికి కూడా వాళ్ళు అన్ని వర్గాల ప్రజల్ని కలుపుకొని పోయే విధానంలో వాళ్ళు ముందున్నారు ఎస్సీ ఎస్టీ బీసీలకు వాళ్ళు ఏడు కాన్స్టిట్యున్సీలో ఏ రకమైన సముచితమైన ఎవరికి స్థానం ఇవ్వాలి ఏ అభివృద్ధిలో ఏ స్థానం ఇవ్వాలి ఏ మతపరమైన వాళ్ళకు మర్యాద ఇవ్వాలా వాళ్ళకి ఆ నైతిక విలువలు ఆ ఎంఐఎం పార్టీకి ఉన్నాయి ఎప్పుడన్నా నేషనల్ లెవెల్లో వచ్చిన ఇష్యూస్ ఏదైనా ఉంటే వాళ్ళు మతపరమైన దాని వైపు వెళ్ళిపోతారు మిగతా ఎక్కడైతే పార్లమెంట్లో ప్రజలకు జరగాల్సిన ఏవైతే న్యాయం జరగాలో ఆ విషయంలో వాళ్ళు ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగానే వాళ్ళు వ్యవహరిస్తారు కానీ బీజేపీ మాత్రం హిందువులకై ఒక గుర్త తీసుకున్నట్టు హిందువుల పట్ల మేమే హిందుత్వం నేర్పిస్తున్నట్టు పూజలు మేమే నేర్పిస్తున్నట్టు ఈ మధ్యకాలంలో మా ముఖ్యమంత్రి గారు క్లియర్గా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు దేవుడు అనేవాడు గుళ్ళో ఉండాలి భక్తి అనేది గుండెల్లో ఉండాలి ఆయన క్లియర్గా ప్రతి సభలో ప్రతి దగ్గర చెప్తా ఉన్నారు కాబట్టి వీళ్ళు అట్లా కాదు మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఇలా ఓల్డ్ సిటీలో ప్రశాంతమైన వాతావరణం ఉన్నంటి పరిస్థితిని ఈరోజు మాధవి లటి లాంటి వాళ్ళు రెచ్చగొట్టే విధంగా మజీద్ మీద బాణాలు ఇవ్వడం ఆ సంకేతాలు ఊహించడం వికృత చాష్టలు చేయడం అనేది ఆమె ఏ క్యారెక్టర్లో ఉందా అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం అంటే మొన్న ఈ మధ్య మళ్ళీ మసీద్లోకి వెళ్ళి ఆమె ప్రార్థనలు చేయడం జరిగింది సో దీని మీద కూడా అక్కడ సంబంధించిన మత పెద్దలు ఎవరున్నారో వాళ్ళు కూడా మండిపడ్డం జరిగింది సో అంటే రెండు నేను రెండింటికి ఏకంగా ఉంటాను అని చెప్పి చెప్పడానికి చేసిందంటారు ఇదంతా అంటే అక్కడ వాళ్ళకు ఒక మతపరమైన ఒక సిస్టమ్ ఉంటుందండి మహిళలు ఒక వర్క్ ఒక ఒక వేదిక వరకు వెళ్ళాలి అక్కడ తర్వాత గర్భగుడి అనే లోపల ఎక్కడైతే వాళ్ళకు దర్గాలు కానీ మస్జిద్లో ఉండే ప్లేస్ కానీ మహిళలకు వాళ్ళకు నిషేధం ఎందుకంటే మన భారతదేశంలోనే డెమోక్రసీలో ఒక ముస్లిం పర్సనల్ లాభ్ ఉంది వాళ్ళకు చట్టం ఉంది ఆ చట్టంకి లోబడే వాళ్ళు వాళ్ళ జీవిత శైలి కానీ ఏదైనా కానీ ఉంటుంది కానీ దానికి భిన్నంగా ఆ అయినా కానీ దర్గాలకైనా కానీ డైరెక్ట్గా మహిళలకు వెళ్ళడానికి అవకాశం లేదు ముస్లిం వాళ్ళ యొక్క కురాను కానీ వాళ్ళ యొక్క ఆయాద్ ఏదైతే ఉన్నదో ఆ లా ప్రకారంగా వాళ్ళు వెళ్ళడం లేదు కానీ దాని అన్నిటికీ మించి ఓవరాక్షన్గా చేస్తూ మత విద్వేషాలను రెచ్చగొడుతుంది ఇక అంటే బీజేపీ బీజేపీ వాళ్ళ ప్రచారం జరుపుకుంటుంది కాంగ్రెస్ ఒకవైపు కాంగ్రెస్ ప్రచారం జరుగుతుంది ఏమైం కావచ్చు ఏ ఇతర పార్టీ అయినా వాళ్ళ వాళ్ళ ప్రచారాలు అయితే జరుగుతూనే ఉన్నాయి సో కాంగ్రెస్ పార్టీ ఎంపీ లో ఎన్ని అభ్యర్థుల సీట్లు గెలుస్తుంది అని అంటారు మన తెలంగాణ రాష్ట్రంలో మొత్తం పదిహేడు సీట్లు అండి పదిహేడు సీట్లలో ఒకటి ఎంఐఎంకు మా ఫ్రెండ్లీ పార్టీ ఉన్నది కాబట్టి మేము అండర్స్టాండింగ్ అనే ఉన్నాము కానీ వాళ్ళు కూడా మాకు రేపు భవిష్యత్తులో కూడా మాకు మద్దతు ఇవ్వచ్చు మేము వాళ్ళకి ఇవ్వచ్చు సరే ఇప్పుడు మాత్రం మాత్రం ఇండివిజువల్ ఫైటే జరుగుతుంది అక్కడ ఓల్డ్ సిటీలో మా క్యాండిడేట్ కూడా పెట్టాము అక్కడ అయితే ఈ నేపథ్యంలోనే పదిహేడు సీట్లలో ఇంకా మిగతా సీట్లన్నీ కూడా మేము మొదటి నుంచి చెప్తున్నది ఒకటే పద్నాలుగు సీట్లు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది మా కాంగ్రెస్ ఏఐసి చెప్తుంది మా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ముఖ్యమంత్రి గారు కూడా అదే విషయం చెప్తా ఉన్నాం పద్నాలుగు సీట్లు ఎందుకు గెలవాలి ఈ భారతదేశం యొక్క పీడ ఏదైతే బీజేపీ ఈరోజు రాష్ట్రాన్ని దేశాన్ని విధ్వంసం చేసిరో వీళ్ళు పది సంవత్సరాల మోదీ ప్రభుత్వం ఏ రకమైన ఉద్యోగాలు లేకుండా చేసిందో ఏ ప్రభుత్వ సంస్థలు మీకు నెలకొల్పిన కాంగ్రెస్ పార్టీ నెలకొల్పిన నె ప్రభుత్వ సంస్థలు ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ప్రభుత్వ వాళ్ళకి అప్పజెప్పడం అదానికి అంబానీ లాంటి వాళ్ళకు అప్పడంగా ఇవ్వడం చెన్న చన బఠానాలకు అమ్ముకోవడం ఇవన్నీ చూస్తుంటే దేశంలో ఉన్న నిరుద్యోగం పెరిగిపోతుంది కాబట్టి కోట్లాది మంది నిరుద్యోగులుగా వెళ్ళిపోతున్నారు చదువుకున్న పిల్లలంతా కూడా ఏమి చేయలేని పరిస్థితిలో వీరి విదేశాలకు వెళ్ళిపోయి అక్కడ ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు మన భారతదేశ సంపద మన యొక్క పిల్లలు కాబట్టి ఇటువంటి నేపథ్యంలో అత్యవసరంగా ఖచ్చితంగా ఇంకా ముందు బీజేపీని ఇట్లా మనం గెలిపిస్తే ఈ దేశం ఇంకా కూడా గులాంగిరికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు ఈరోజు ఎంపీలు ఆర్ఎస్ఎస్ఓలు వాళ్ళు డైరెక్ట్గా రిజర్వేషన్ మా ప్రభుత్వం నాలుగు వందల సీట్లు వస్తే ఈ భారతదేశంలో ఉన్న రిజర్వేషన్లన్నీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన దాన్ని మేము రద్దు చేస్తాం తీసేస్తామని బాహాటంగా చెప్తున్నారంటే వీళ్ళ యొక్క కుతలమైన ప్రయత్నాలు ఎట్లా చేస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది కాబట్టి ఇప్పుడు భారతదేశ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు ఇండియా కూటమి వైపు చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మాకు మెజార్టీ సీట్లు వచ్చి మేము కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడబోతుంది కాబట్టి దీంట్లో మేము చాలా క్లారిటీగా ఉన్నాం అందుకే పదిహేడు సీట్లలో పద్నాలుగు సీట్లు మేము ఇవ్వాల్సిన బాధ్యత మాకుంది రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలా ఈ భారతదేశం యొక్క సంపదను భారతదేశం యొక్క పౌరులను కాపాడుకునే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది అంటే రిజర్వేషన్ల రద్దు అనేది మంచిది కాదంటారా లాభం కాదంటారా భారతదేశం ఒక పునాదులే భారత రాజ్యాంగంని ఒక మెయిన్ దాని సిద్ధాంతం దాంట్లో భిన్న వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలందరి కూడా రిజర్వేషన్ ఎందుకు కల్పించామంటే వీళ్ళ ఆర్థిక సమానత్వం విద్యా సమానత్వం ఆరోగ్య సమానత్వం అన్ని విషయాల్లో సమానత్వం వచ్చే వరకు కూడా రిజర్వేషన్ ఒక ప్రక్రియను కొనసాగించాలి అదే దాని భారత రాజ్యాంగంలో రిజర్వేషన్ పొందుపరచారు ఈ పొందుపరిచిన రిజర్వేషన్లో ఇంకా ఎవరు కూడా ఈ వర్గాలందరూ కూడా ఉన్నత స్థాయికి వెళ్ళలేదు ఇంకా ఎక్కడో అక్కడ ఒక వన్ ఒక టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఆ యొక్క ఆ లెవెల్కి వచ్చారు కానీ మిగతా వర్గాలందరూ కూడా ఇంకా చాలా వెనుకబడి ఉన్నారు విద్యాపరంగా వెనుకబడి ఉన్నారు ఆర్థిక పరంగా వెనుకబడి ఉన్నారు కాబట్టి వీళ్ళను సా రాజకీయంగా సామాజికంగా అన్ని సమతుల్యం తీసుకొచ్చిన తర్వాతే రిజర్వేషన్ తీసేయండి అంతేగాని భారతదేశం అంతా కూడా వెలిగిపోయి అంతా కూడా అమెరికా అయిపోయింది ఇక దుబాయ్ సౌదీ అయిపోయింది ఈ కంట్రీలంతా కూడా ఉన్నంత రిచ్ అయిపోయారు అనేది కాదు అంటే రిజర్వేషన్ అనే ఒక ప్రక్రియ ఏంటంటే మనిషికి మనిషి సమానత్వం ఆర్థిక సమానత్వం అన్ని విషయాల్లో సమానత్వం ఉన్నప్పుడే నువ్వు అది రిజర్వేషన్ ఉండాల్సిన అవసరం లేదు కానీ ఎప్పుడైతే నువ్వు భిన్న కులాల మధ్యలో ఇంత గ్యాప్ ఉంది కాబట్టి ఈ గ్యాప్ను ఫిల్ అప్ చేయడానికి రిజర్వేషన్ ప్రక్రియ దీన్ని అర్థం చేసుకోకుండా వాళ్ళు అది మను ధర్మశాస్త్రాన్ని మళ్ళీ తీసుకొచ్చి మా నెత్తి మీద రుద్దాలని బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేస్తున్న కుట్రలు దాన్ని తిప్పికొట్టడానికి ఈరోజు ఒక ఏకైక ఆయుధం ఏంటంటే భారత రాజ్యాంగం కల్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓటు అనే హక్కు ఇచ్చారు ఆ ఓటు ద్వారానే వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి ఈ రోజు ఏర్పడ్డది కాబట్టి ఇది ఒక పదిహేను రోజులలో జరిగే ఏ అయితే ఎన్నికల ప్రక్రియ ఉందో ఈ ప్రజలందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రవర్ణం ఉన్న పేదవాళ్ళు కానీ అందరూ కూడా సామాజికంగా అర్థం చేసుకునే వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన ఏ విషయం ఏంటంటే భారతదేశం యొక్క అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా బీజేపీ ప్రవర్తిస్తుంది ఆర్ఎస్ఎస్ ప్రవర్తిస్తున్నారు కాబట్టి వాళ్ళని ఓడగొట్టాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ గెలిపేయాల్సిన అవసరం ఉంది అంటే నా అభిప్రాయం ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓసీ వాళ్ళని తీసుకుందామండి చాలామంది అందులో వెనుకబడిన వాళ్ళు ఉంటారు అంటే చాలా ఆస్తి తక్కువ ఉండొచ్చు లేదా కనీసం ఖర్చు పెట్టడానికి డబ్బు లేని వాళ్ళు కూడా ఉంటుంటారు కదా సో వాళ్ళకి రిజర్వేషన్ ప్రక్రియ చూసుకుంటే మాక్సిమం ఒక టెన్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది సో రిజర్వేషన్ అనేది చాలామందికి కూడా అంటే వాళ్ళకి యూజ్ కాదు అని చాలామంది అంటున్నారు దీని మేము ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే తీసుకొచ్చింది గతంలో కూడా మేము చెప్పినాం ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా తీసుకొచ్చిన చట్టాలు ఏంటంటే ఈబీసీ ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ ఎవరైతే ఉన్నారో అప్పర్ క్యాస్ట్లో ఉన్న పేదవాళ్ళు వాళ్ళందరూ కూడా రిజర్వేషన్ పర్సంటేజ్ ఇవ్వడం జరిగింది విదేశాలు వెళ్ళి చదువుకోవడానికి కానీ ఉద్యోగాలలో కానీ ఇక్కడ సంక్షేమ పథకాలలో కానీ అన్నింటిలో కూడా రిజర్వేషన్ కల్పించడం జరిగింది కాబట్టి దాంట్లో మాకు ఎటువంటి దేశ ద్వారా లేవు ఎందుకు ఎవరికి ఇచ్చారు ఎందుకు ఇచ్చారు కానీ ఎందుకంటే సామాజికంగా ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళకి సమతుల్యమైన హక్కు కల్పించే బాధ్యత రాజ్యాంగానికి ఉంది ఏ ప్రభుత్వం వెళ్తున్నదో వాళ్ళు చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళ పైన ఉంది కాబట్టి దాన్ని మీరు స్వాగతిస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీనే వచ్చింది అంటే ప్రజలకు ఏం చేయాలి అనుకుంటున్నారు ఐదు గ్యారెంటీలు ఇచ్చాము కదా కేంద్రం నుంచి తెలంగాణలో ఇంకా ఆరు గ్యారెంటీలు ఐదు అమలు చేసామండి ఒక్కటి చేయలేదు అది రుణమాఫీ చేయాలి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు మొన్న రెండు మూడు సభలలో క్లియర్గా హరీష్ రావుకు సవాల్ విసిరిడు హరీష్ రావు నీ ఉంటే నీ జోబులో చీటీ పెట్టుకో రాజీనామా చీటీ పెట్టుకొని రా మేము ఆగస్టు ఫిఫ్టీన్త్ రోజు రుణమాఫీ ఏకకాలంలో రెండు లక్షల రూపాయలు రైతుల రుణమాఫీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం మీరు రాష్ట్రాన్ని అంతా దివాలా కోరు చేసి రాష్ట్ర బడ్జెట్ అంతా కూడా అప్పులపాలు చేసి రాష్ట్రాన్ని అంతా కూడా నాశనం చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాబట్టి ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు వాళ్ళు ఇంకా ఏం ముఖం పెట్టుకొని మళ్ళీ వచ్చినాడు మాయదారి రోగముడని మళ్ళీ పాటలు పెడుతున్నారు ప్రజలు ప్రజల్లో తిరుగుతున్నాడు కేసీఆర్కు బుద్ధి ఉండాలి సిగ్గు ఉండాలి ఏం మాట్లాడుతున్నో వీళ్ళు పరిపాలన చేసింది ఏది గాలి కొదిలేసి ఓ గడిల పాలన జరిపించారు దొర ఎస్సీలను దగ్గర రానియలేదు ఎమ్మెల్యే దగ్గర రానియలేదు మీరు ఎవరిని చూడలేదు మీ ఇష్టానుసారంగా మీ కుటుంబ పాలన జరిగింది ఈ రాష్ట్రంలో తెలంగాణ పన్నెండు వందల మంది బలిదానంతో వచ్చిన తెలంగాణని మీ ఇంటి సొంత కుటుంబానికి మాడింది కాబట్టి ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని సిగ్గు తెచ్చుకొని మాట్లాడండి కాంగ్రెస్కు మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది ఖచ్చితంగా ఐదేళ్ళు కాదు పదేళ్ళు ముందు పోతుంది ప్రజలకు ఇష్టమైతే ఇంకెన్ని రోజులు పెడుతుంది అది ప్రజల మీద ఉండేది కానీ మీరు చెప్పినంత మాత్రాన మేము వంద రోజులలో ఈ గ్యారెంటీలు చేస్తాం ఐదు గ్యారెంటీలు చేసాం గ్యాస్ ఇచ్చామా ఫ్రీ కరెంట్ ఇచ్చామా తర్వాత మహిళలకు బస్సు సౌకర్యం అనేది మేనిఫెస్టో లేకున్నప్పటికి పెట్టామా మహిళకు రుణమాఫీల కింద డ్వాక్రా గ్రూప్లకి ఇచ్చామా ఇవన్నీ కూడా చేస్తున్నాం కదండి ఇంకా చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి అవి కూడా చేస్తాం మాకు ఇప్పుడు వచ్చిన ఆర్థిక బడ్జెట్ మొత్తం అప్పుల పాలు చేసిపోయాండు రాష్ట్రానికి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫేలూరు ప్రాజెక్ట్ కింద కట్టాడు మేడిగడ్డ ప్రాజెక్టు కూలిపోయే పరిస్థితి ఉంది ఇది ఏంది రాష్ట్రాన్ని దివాలాఖర చేసిపోయిండు కేసీఆర్ ఇంకా ముఖం సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు అల్లుడు కొడుకు బిడ్డ బిడ్డ జైలు పోయినా బుద్ధి రాలే ఇంకా అంటే మరి చేయలేనప్పుడు ఇదంతా అప్పులపాలు ఉంది అని ముందే తెలిసినప్పుడు వంద రోజులని ఎందుకు చెప్పారంటారు చేసాం కదా అంటే మేము చెప్తున్నాం మేము చేసినాం ఆల్రెడీ ఐదు గ్యారంటీలు చేసి ఉన్నాం ఇంకా ఒకటి రెండు రెండు లక్షల రుణమాఫీ కూడా నెక్స్ట్ ఫిఫ్టీన్ ఆగస్ట్ రోజు చేస్తామని చెప్తున్నాం ఇంకెక్కడ ఉంది మేము మాట తప్పింది ఎక్కడ ఉంది హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం ప్రజల పక్షాన ఉన్నది పార్టీ అదేవిధంగా ఈ మధ్య బీఆర్ఎస్ ప్రచారానికి మొదలైంది మొత్తం దూసుకుపోతుంది కాంగ్రెస్ పార్టీ నుంచి ఇరవై ఐదు ఎమ్మెల్యేలు మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఏర్పడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది అంటున్నారు సో ఎవరా ఎమ్మెల్యేలు ఎందుకు వాళ్ళు అనౌన్స్ చెప్తున్న సోలేని మాటలు మాట్లాడుతుంది కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వీళ్ళకి బుద్ధి ఉండాలి ముప్పై ఏడు సీట్లు ఇచ్చారు సరే అలాగే నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేలు మా దగ్గరకు వచ్చారు ఓకే మా దగ్గర ఉన్న మ్యాండేట్ ప్రభుత్వం ఏర్పడ్డది తర్వాత వాళ్ళు వాళ్ళు వచ్చారు ప్రజాస్వామ్యంలో వాళ్ళకు ఎవరికి హక్కు ఉన్నది ఎక్కడన్నా ఉండొచ్చు వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగేందుకు వెళ్తారమ్మా ఆయనకు ముప్పై ఆరు వస్తే మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ముప్పై ఆరు ఎట్లా పోతారు ఇక్కడ ఏం ప్రాబ్లం ఉందని ఇక్కడ రాష్ట్ర ప్రజలు అంతా ఇప్పుడు ఉన్న మంత్రివర్గం అంతా కూడా కలిసి కట్టుగానే పనిచేస్తున్నారు కదా రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎమ్మెల్యేలు అంతా కూడా సమిష్టిగానే మాట్లాడుకుంటున్నాం కదా ఇప్పటిదాకా ఎక్కడైనా ఎలిగేషన్స్ వచ్చినాయా మా మీద రేవంత్ రెడ్డి గారు తప్పు చేస్తారని ఎక్కడన్న మాటలు వచ్చినాయా మా ఎమ్మెల్యేలు ఎక్కడన్నా వల్కిరా ఇక్కడ నన్ను చెప్పిరా ఇవన్నీ జిమ్మికులు చేస్తాడు కేసీఆర్ అనే వ్యక్తి స్ట్రాటజిక్స్ ఉంటాయి ఆయనకు అట్లా ఒక వర్డ్ వదిలేస్తే దాని కింద ఏం చర్చ జరుగుతుంది అనేది ఒక రౌండ్ వేసి చూస్తారు అది ఏముండదు దాంట్లో ప్రోగ్రెస్ ఉంటే ముందుకెళ్తాడు ప్రోగ్రెస్ లేదంటే స్లో అవుతాడు అయితే ఆయన స్ట్రాటజీ అది కాబట్టి మేము అటువంటి మేకపోతి గాంభీరాలు ఆ డైలాగ్ ప్రభుత్వం భయపడేది కాదు రేవంత్ రెడ్డి అక్కడ అక్కడ ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటువంటి కేసీఆర్ ఎంతమంది వచ్చినా ఏం డౌట్ లేదు సో కాంగ్రెస్ పార్టీ అనగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బట్టి విక్రమార్క ఇతర నాయకులు అందరూ ఎప్పటి నుంచో పార్టీని నడిపిస్తూ ఉన్నారు ఒక పిసిసి అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి గారిని సీఎం చేయడానికి అర్హత ఏముందని ఇచ్చారు అని అంటారు చాలా అర్హత ఉందండి ఆయనకు సీనియర్లకు కూడా లేదని కాదు వాళ్ళు చాలా అనుభవస్తులు చాలా వాళ్ళు పరిపాలనలో చాలా పొజిషన్ ఉన్న వ్యక్తులు చేయగలిగే సామర్థ్యులు ఉన్న వ్యక్తులు వాళ్ళని ఏం చిన్న పెడతారు కానీ పరిస్థితి నేపథ్యం ఎట్లా జరిగిందంటే కేసీఆర్ కొట్టాలంటే ఒక రేవంత్ రెడ్డి లాంటి శక్తి ఉద్భవించాల్సిన అవసరం ఏర్పడ్డది ఆయన చేసిన ప్రతి అవినీతిని బయట ఎండగట్టిన ఆయన చేసిన ప్రతి తప్పును ప్రజలకు ఇచ్చిన హామీని అంతా కూడా ప్రజలకు తీసుకెళ్ళినాం అది రేవంత్ రెడ్డి గారితో సాధ్యమైంది మిగతా వాళ్ళతో సాధ్యం కాలేదనే మాట కాదు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసినా అదనంగా ఎక్కువ చేసింది మాత్రం రేవంత్ రెడ్డి గారు పార్టీని ముందుండి నడిపించడంలో ఆయన ముఖ్యంగా కీలకంగా పనిచేసిండు కాబట్టి అధిష్టానం దాన్ని గుర్తించి ఆ అవకాశాన్ని ఆయన కల్పించింది ముఖ్యమంత్రిగా ఇలా ముఖ్యమంత్రి అయినా కూడా ఎటువంటి భిన్నాభిప్రాయాలు లేవే ఇంటర్నల్గా ఎక్కడైనా మాట్లాడితే సహజంగా కుటుంబంలో కూడా ఏదైనా చిన్న చిన్న మన చిన్న కుటుంబాలనే చిన్న గొడవలు ఉంటుంది ఇది పార్టీ పార్టీతో పాటు రాష్ట్రం రాష్ట్రంతో మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అపోజిషను అన్నీ ఉంటాయి భిన్న వార్తలు వస్తుంటాయి అవన్నీటి కూడా కాలమే సమయము సమాధానం చెప్తుంటుంది మేము చేసే పనిలో ప్రజలకు మేలు జరుగుతుందని మేము ఆశిస్తున్నాం ముందు పోతున్నాం కానీ మే ఇతరులను ఉత్తమ్ కుమార్ రెడ్డిని కానీ దామోదర్ రాజనరసింహని కానీ జానారెడ్డి లాంటి వాళ్ళని కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళని కానీ ఇంకా సీనియర్లు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పార్టీ గౌరవిస్తుంది ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళని గౌరవిస్తున్నారు వాళ్ళ సలహాలు తీసుకుంటున్నారు ముందుకెళ్తున్నారు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ మన ఎక్సీసీఎం అయిన కేసీఆర్ గారు ఇప్పటి వరకు ఏదైతే కవిత గారు ఆల్రెడీ జైల్లో ఉన్నారు కదా సో నా బిడ్డ ఖచ్చితంగా ఒక రాణిలాగా బయటకొస్తుంది అంటున్నారు సో అక్కడ సీబీఐ కావచ్చు అందరూ విచారణ మీద విచారణ చేస్తున్నారు అదంతా కొనసాగుతూనే ఉంది కానీ చాలా ధైర్యంగా ఏ తప్పు చేయని విధంగా నా బిడ్డ ఖచ్చితంగా రాణిలాగా వస్తుంది అంటున్నారు ఏ ధైర్యంతో కేసీఆర్ గారు అంటున్నారు అంటారు ఈ మధ్యకాలం నేను కూడా టీవీ లో ఇంటర్వ్యూలో చూసాను స్టేట్మెంట్ ఈ ఫస్ట్ టైం మాట్లాడినట్టున్నాడు అయితే కడిగిన ముత్యం లాగా అన్నాడు సరే కడిగిన ముత్యం లాగా వస్తుందా జైలు జైలు జీవితం అనుభవిస్తుందా అనేది కాలమే సమాధానం చెప్తుంది దానికన్నా ముందు చాలా ఇంటర్వ్యూలలో కూడా నేను చెప్పాను దాదాపు ఒక రెండు మూడు సంవత్సరం నెలల నుంచి ఫస్ట్ డే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఇంటర్వ్యూ చేసినప్పుడు కవిత గారిని సూటిగా అడిగిండు నీ ఇన్వాల్వ్మెంట్ ఉన్నదమ్మా మీరు ఎలా చెప్తారు అంకులో అన్నదామే ఈ క్వశ్చన్ వేసింది ఆయనకు వేస్తే ఆధారాలు ఉన్నాయి అప్రూవల్గా మారిపోతున్నారు నీతో పాటు ఉన్న అభిషేక్ గారు వాళ్ళందరూ కూడా అప్రూవల్గా మారుతున్నారు సిబిఐ ఈడీ దగ్గర ఇన్ని ఆధారాలు ఉన్నాయి రెడ్ హ్యాండ్గా నీ వీడియోస్ ఉన్నాయి నీ ఏ హోటల్కు డబ్బులు తరలించినో ఆ వీడియోస్ వచ్చినాయి బయటికి ఎవరు తీసుకెళ్ళినారు డబ్బులు అవాళలో తీసుకెళ్ళినారో వాళ్ళ పేర్లు కూడా వస్తున్నాయి ఇవన్నీ ఉన్నాక ఆధారాలు ఉన్నాక నువ్వు కాదని ఎట్లా బుకాయిస్తావు అని చెప్పేసి రాధాకృష్ణ గారు సూటిగా అడిగితే ఆ రోజు లేదనుకో నువ్వు ఆరో ఆధారాలు లేని నువ్వు ఆరోపించొద్దు నా అని చెప్పింది కానీ మేము ఆ రోజు నుంచి నేటి వరకు కూడా మేము అదే చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీగా కాంగ్రెస్ సీనియర్ లీడర్గా నేను చెప్తున్నా నువ్వు ప్రజల సొమ్ము అప్పడంగా మింగినవు మేము ఆడపరచు అంటే గౌరవిస్తాం అది సంప్రదాయం భారతదేశం ఒక సంప్రదాయం కానీ నువ్వు ఆడపరచు దానికన్నా మించి క్రైమ్ చేసినావు క్రైమ్ అంటే ఈ యొక్క భారతదేశంలో ఉన్న రాష్ట్రాలకు ఉండాల్సిన సంపద ప్రజల సొమ్మును నువ్వు మొత్తం దుబారా చేసి సౌత్ బ్లాక్ని మొత్తం కూడా బ్లాక్ని మొత్తం కూడా మీరు ధ్వంసం చేసి వందల వేల కోట్ల రూపాయలు సంపాదించున్నారు నీ ఒకనాడు ఒక ఇంటర్వ్యూలో చెప్పినా నేను బ్యూటీ ప్లర్ నడిపించుకునేవాడిని అని చెప్పింది కవిత గారు కానీ నీకు వందల కోట్ల ఇండ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి బంజారాల్స్లో జనువాడలో నీకు ఫామ్ హౌస్లు ఎక్కడి నుంచి వచ్చినాయి విలాసవంతమైన ఫామ్ హౌస్లు విలాసవంతమైన ఇండ్లు విలాసవంతమైన కార్లు ఒక వాచే కోట్ల రూపాయల వాచ్ పెడుతున్నాను ఇదంతా ఏంది ఎవరు సంపద ఎవరు తెలంగాణ ప్రజల సంపద కాదా తెలంగాణ ప్రజలు దే ఆశయంతో ప్రాణాలు త్యాగం చేసి తెలంగాణ తెచ్చుకున్నారు మిమ్మల్ని మీ కుటుంబాలను పోషించడానికే మీ కుటుంబాలను ఈ రాష్ట్రాన్ని అంతా లూటీ చేసుకోమని చెప్పారా కాబట్టి ఎవరు తప్పు చేసినా చట్టం ముందు అందరు ఒక్కరే తప్పు చేసిన భారత శిక్షాస్ఫూర్తి ఏది చెప్తారో అది జరుగుతుంది అంతేగాని కడిగిన ముత్యంలాగా వస్తుందా తర్వాత జైలు జీవితం అనుభవిస్తుందా అనేది ముందు చూస్తారు మీరు కాబట్టి ఆమెకి ఇప్పటివరకు బెయిల్ రాదు బెయిల్ రాని ఇంకా వీలు లేదు ఉన్న సెక్షన్స్ ఆమె మీద ఉన్న ఆరోపణలు మీద బట్టి చూస్తే సిబిఐఈడీ బలమైన సాక్ష్యాలు ఉన్నాయి ఆమె మీద కాబట్టి ఇప్పట్లో వచ్చే పరిస్థితి లేదు ఈయన ఎంత బీజేపీకి ఈ మధ్యకాలంలో మా ముఖ్యమంత్రి గారు కానీ బయట వచ్చిన వార్తల్లో కానీ కొన్ని సీట్లు బీజేపీకి త్యాగం చేసిండంట ఎవరు కేసీఆర్ గారు కిషన్ రెడ్డి దగ్గర పద్మారావు అనే వ్యక్తిని ఒక డమ్మీ క్యాండిడేట్ అక్కడ పెట్టి ఓట్లు చీల్స్తే ఆ ఓట్లన్నీ కూడా బీజేపీకి పడితే కిషన్ రెడ్డిని గెలిపించుకోవాలనేది ఒక ఎజెండా కాబట్టి మల్కాజ్గిరిలో ఈటల రాజేంద్రను ఈటల రాజేంద్ర నా శత్రువు అని చెప్పుకుంటాడు కానీ ఈటల రాజేంద్రను గెలిపించడానికి ఒక లక్ష్మారెడ్డిని పెట్టిండు అక్కడ అంటే ఆయన ఎవరికి ప్రజలకు తెలియని పరిస్థితి ఉన్న పర్సన్ తీసుకొచ్చి నువ్వు పెట్టినావు కాబట్టి ఒకటి వరంగల్ సీట్కి వచ్చేస్తే ఆరు రమేష్ ఓ దళితుడైన బీజేపీ క్యాండిడేట్ అతను అతను గెలిపేయడానికి అక్కడ ఒక అనోముకుని యొక్క టిఆర్ఎస్ అభ్యర్థిని పెట్టారు కాబట్టి ఇటువంటి అన్నీ కూడా త్యాగం బిడ్డ గురించి త్యాగం చేస్తున్నాడు కాంగ్రెస్ను ఏ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలా బీజేపీని గెలిపించాలా నా బిడ్డని బయటికి తీసుకురావాలా అనేది ఇలా ఇలా స్ట్రాటజీ సో వాళ్ళిద్దరు ఏకమైతే కవిత గారు ఖచ్చితంగా బయటకు వస్తుంది సీట్లు వాళ్ళు పెరుగుతాయి కదా వాళ్ళు ఇప్పుడు ఏమన్నా ఇవ్వాలి కదా గురుదక్షిణం ఇవ్విస్తేనే కదా వాళ్ళు మళ్ళీ మీతో ఇచ్చేది కాబట్టి ఇట్లాంటి స్ట్రాటజీస్ అన్నీ జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మా కాంగ్రెస్ పార్టీ మా రాష్ట్ర కమిటీ స్టేట్ కమిటీ అందరు కూడా దీన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం ఏం చేస్తున్నారు అనేది దాని ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం ప్రజల పట్ల మాకున్న సంపూర్ణమైన విశ్వాసం కాంగ్రెస్ పార్టీని పద్నాలుగు సీట్లలో గెలిపిస్తుంది ఆ దేశానికి ప్రధానమంత్రి రాహుల్ గాంధీ చేస్తారని మేము సంపూర్ణమైన ఉన్నాం కేంద్రం విషయానికి వస్తే ఇందిరాగాంధీ గారు కేంద్రాన్ని నడిపారు కాలంలో ఆ ఒకనొకాల ఎన్నైనా రచ్చలు కావచ్చు లేదా విధ్వంసాలు కావచ్చు పొలిటికల్గా చాలా రచ్చలే జరిగాయి సో ఇప్పుడు మళ్ళీ కేంద్రంలో కాంగ్రెస్ వచ్చింది అంటే ఎలాంటి విధ్వంసాలు జరగంటారా ఇందిరాగాంధీ గారు అంటే ఒక ఒక గొప్ప నేత భారతదేశం ప్రపంచానికే తెలిసిన గొప్ప నాయకురాలు ఎవరంటే శ్రీమతి ఇందిరాగాంధీ గారు తర్వాత ఆమె ఈ ప్రజల గురించి బలిదానం అయింది ఆమె కుట్రతో చంపించారు ఓకే దేశానికి మంచి జరుగుతుంది గరీబీ ఆటా అనే నినాదం తీసుకొచ్చిన పెద్ద ఏకైక మహిళ ఇందిరాగాంధీ గారు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చింది ఆమె భారతదేశంలో ఎన్నో ప్రాజెక్టులు తీసుకొచ్చింది ఎన్నో ఇండస్ట్రీలు తీసుకొచ్చింది మనం ఒకటి హైదరాబాద్లో చెప్పుకుంటే బిహెచ్ఎల్ పెద్ద స్పర్శనలో దాంట్లో వేల మంది కార్మికులకు ఉపాధి కల్పించింది ఇది సంపద కాదా భారతదేశ సంపద కాదా కానీ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ని విడదీయొద్దు అన్న మాట కూడా ఇందిరాగాంధీ గారే అన్నారు కదా విడదీయాలా విడదీయొద్దు అన్న మాటలు ఎక్కడ రాసిందని నాకు తెలియదు కానీ ప్రజల యొక్క డిమాండ్ను ఎప్పుడైతే ప్రజల రూపంలో ఉద్యమ రూపంలో ముందుకొస్తుందో అప్పుడు ఏ ప్రభుత్వాలున్నా ఏ చట్టాలున్నా ఏ ఉన్నా దానికి తలొంగాల్సిందే ప్రజా తీర్పు కింద తలొంగాల్సిందే కాబట్టి ఆ పరిస్థితి తెలంగాణలో వచ్చిన ఉద్ ఒక ఉప్పనెలాంటి ఉద్యమాన్ని ప్రజల ఒక డిమాండ్ను నెరవేర్చడానికి మా సోనియా గాంధీ గారు ఆ రోజు ఒక ఆంధ్రప్రదేశ్లో మా పార్టీ నష్టపోయిన పర్వాలేదు తెలంగాణ పన్నెండు వందల మంది బలిదానాలు పిల్లలు చనిపోతున్నారని ఏకైక మాటతోనే ఆ రోజు తెలంగాణ ఇవ్వడం జరిగింది ఇచ్చిన తెలంగాణలో ఆ రోజు కేసీఆర్ ఏమన్నాడు కాంగ్రెస్ పార్టీలో నేను చేస్తాను ఆ మాట కట్టుబడి ఉన్నాడా లేడు తర్వాత ఒక మాట అన్నాడు దళితునే సీఎం చేస్తాను చేసిండా నేను కావాల అన్నాడు ఉన్నాడా ఇప్పుడు కేసీఆర్ సినిమా అయిపోయిందండి కేసీఆర్ గురించి మాట్లాడేది ఏమీ లేదు ఆయన ఓన్లీ ఇప్పుడు జస్ట్ ఆయన బయటికి వెళ్ళి ఈ ఎంపీ సీట్ల వరకే ఆయన పోరాటం తర్వాత ఆయన అంతా కూడా మా కేసీఆర్ మా రేవంత్ రెడ్డి గారు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తున్నారు చర్లపల్లి జైల్లో చెంచలగూడ జైల్లో అక్కడ ఫ్యామిలీ అందరూ పోయి విశ్రాంతిగా రెస్ట్ తీసుకోవచ్చు ఎందుకంటే అంత క్రైమ్ వాళ్ళు ఈ రాష్ట్రం యొక్క సంపద ప్రజల యొక్క స్వేచ్ఛను ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసే వాళ్ళు కాబట్టి వాళ్ళు శిక్షాత్పూర్తి లేదు వాళ్ళ మీద అంత అన్ని ఆరోపణలు ఉన్నాయి చట్టపరంగానే వాళ్ళని శిక్షించి వాళ్ళకి జైల్లో పెడతారు కేవలం ఇది పదమూడు తారీఖు వరకే వాళ్ళ మేకపోతు గాంభీరాలు ఇవన్నీ కూడా ఎలక్షన్ బీజేపీ చెప్తున్నట్టు ఆడుతున్న డ్రామాలో భాగమే కేసీఆర్ తిరుగుతున్నాడు రేపు తక్షణమే ఆయన తీసుకెళ్లి చట్టపరంగా జైల్లో పెట్టాల్సిందే అంటే ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు అవినీతి ప్రక్షలన చేస్తాము అని చెప్పారు మేనిఫెస్టోలో ఆల్రెడీ రాశారు సంబంధించిన అన్ని గ్యాదర్ అంటే వెంటనే తర్వాత కమిషన్ కమిషన్ కదా మీద ఒక అపాయింట్ చేశారు దాంట్లో ఎంత అవినీతి జరిగిందని రిపోర్ట్తో సహా ఇచ్చింది కేంద్రంలో ఉన్న కార్ రిపోర్ట్ కూడా ఇచ్చింది వీళ్ళు ఎంత దుర్వినియం చేశారు అనేది తర్వాత ఇప్పుడు వీళ్ళు చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసు ఫోన్ ట్యాపింగ్లో ప్రతి ఒక్కరు భార్యాభర్తలు మాట్లాడుకునే మాటలు కూడా విన్నారు వీళ్ళు ఎవరు చెప్తే చేసారు అనేది కూడా అందరికీ తెలుసు కదా ఏ పోలీస్ అధికారులు ఎవరు డ్యారెషన్లో పనిచేశారని తెలుసు కదా దాని మీ విచారణ జరుగుతుంది ఎన్నికల తర్వాత అవన్నీ బయటకు వస్తాయి వీళ్ళు ఎన్ని కోట్ల రూపాయలు హవాలల్లో బయటకు పంపించారు ఎన్ని కోట్ల రూపాయలు దుబారా చేసారు రైతు బంధు పైసలు ఎట్లా దాన్ని గోల్మాల్ చేశారు తర్వాత ఈ హైదరాబాద్ చుట్టూన్న ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేల ఎకరాలు వీళ్ళు ఎట్లా దోచుకున్నారు ఎస్సీ ఎస్సీలో అసైండ్ భూములు ఇందిరాగాంధీ ఇచ్చిన భూములను ఎలా లాగేసుకున్నారు దీని మీద అన్నిటిమే విచారం జరుగుతుంది కదా అంత ఈజీగా ఏం లేదు తర్వాత వీళ్ళు ధరణిని తీసుకొచ్చి ధరణి ద్వారా ఎన్ని భూములు కాజేశారు ఇవన్నీ కూడా దాని మీద విచారణ జరిపిస్తాం తప్పకుండా జరిపిస్తాం తెలంగాణ యొక్క మనోభావాలను తెలంగాణ ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని మా ముఖ్యమంత్రి గారు తక్షణమే అమలు చేస్తూ ఉన్నారు నేరం చేసిన వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు శిక్ష పడాల్సిందే శిక్ష అనుభవించాల్సిందే గాంధీకి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని గాంధీ గారు అప్పుడే ఒక లిఖితపూర్వకంగా రచించి చెప్పించేశారు నాకు కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు అని కానీ ప్రస్తుతం తెలంగాణలో ఏదైతే భవన్ ఉందో కాంగ్రెస్ పార్టీ భవనం దాని పేరు గాంధీ భవన్ అని కారణం ఏంటంటారు ఇప్పుడు మనము రెండు వేల రూపాయల నోటు కానీ ఐదు వందల నోటు కానీ గాంధీ బొమ్మ ఎందుకు అంటే క్వశ్చన్ ఆన్సర్ ఏంది అంటే ఆయన జాతిపిత కాబట్టి ఆయన పేరు ఎక్కడన్నా వాడుకోవచ్చు మంచి గురించి గాంధీభవన్ కూడా ఒక దేవాలయం లాంటిది ఆ గాంధీ భవన్ పేరు ఆయన పేరు పెట్టుకోవడం జరిగింది పార్టీకి నాకు ఎటువంటి సంబంధం లేదనే మాట కన్నా ముందుండి నడిపించింది దేశ స్వాతంత్రం గురించి కాంగ్రెస్ స్వాతంత్ర పార్టీ అప్పుడు చేసింది కాబట్టి ఆయన రూపకల్పన చేసిన కాంగ్రెస్ పార్టీ నెహ్రూ గారిని నెహ్రూ గారిని మొదటిగా దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారిని ప్రధానమంత్రిగా చేయడం జరిగింది కాబట్టి అప్పుడే కాంగ్రెస్ పార్టీగా నామకరణం అయింది కాబట్టి దానికి ఆయన బ్యాక్ బోన్గా నడిచిండు గాడ్ ఫాదర్గా ఉన్నాడు అందరికీ భారతదేశానికి కూడా ఒక ఫాదర్ ఆఫ్ గాడ్గా ఉన్నాడు కాబట్టి మేము ఆయనను గౌరవిస్తాం దానికి ఇటువంటి మాటలన్నీ ఏదో చెప్తా ఉంటారు చాలామంది అట్లాంటి దానికి ఏం ఇప్పుడు ఇంకా పాత గడిచిన మాటలు ఇప్పుడు మాట్లాడుకోవడం విజయ్ కుమార్ గారు ఒక సీనియర్ కాంగ్రెస్ నేతగా ఒకవేళ మోడీ గారు వస్తే భారతదేశం ఏ విధంగా ఉంటుంది మన రాహుల్ గాంధీ గారు వస్తే భారతదేశం ఏ విధంగా ఉంటుంది మన ప్రేక్షకుల కోసం భారతదేశం అనేది మనం డెబ్బై ఐదు సంవత్సరాలు దాటి భారతదేశ స్వతంత్ర భారతదేశం ఈ భారతదేశాన్ని అమెరికా కానీ ఇతర దేశాలు గొప్ప గొప్ప దేశాలన్నీ కూడా మన వైపు చూస్తున్నారు నువ్వు ప్రతీ సాఫ్ట్వేర్ రంగంలో కానీ మైక్రోసాఫ్ట్ కానీ ఇంకా మిగతా కానీ అన్ని కంపెనీ అంతా కూడా మన భారతీయ సంపద వాళ్ళే ఉన్నారు అంటే మేధాశక్తి ఎంత పెద్దదో చూడండి పెద్ద పెద్ద కంపెనీస్ అన్నింటిలో కూడా భారతీయులే ఉన్నారు కాబట్టి మన మేధస్ను మన యొక్క ఈడ కరప్షన్ తగ్గించాలి అసలు భారతదేశంలో ముఖ్యంగా కరప్షన్ లేని భారతదేశంగా చేయాలి రైతులకు గిట్టుబాటు ధర అందించాలి ఇది మన భారతదేశం అంతా కూడా నడిచే నెంబర్ వన్ పొజిషన్ ఏంటంటే రైతుల మీదనే నడుస్తుంది భారతదేశం సంపద అంతా కూడా వస్తుంది రెండోది పరిశ్రమలు పరిశ్రమకు వాళ్ళకు కావాల్సిన గిట్టుబాటు కరెంటు నాణ్యమైన కరెంటు వాళ్ళ నాణ్యమైన వాళ్ళ సౌకర్యాలు కల్పిస్తే భారతదేశంలో ఉ ఉత్పత్తి ఇంకా పెంచుకొని మన ఆర్థిక స్థితిగతులను బాగు చేసే అవకాశం ఉన్నది ఇవి చేస్తుంది కదా కాంగ్రెస్ వాళ్ళు చేసింది ఏంది ప్రైవేట్ సెక్టార్ను ప్రోత్సహించారు ఒక్కరికి రెండు అదానీ అంబానీ రెండు ఫ్యామిలీస్కి మాత్రమే వాళ్ళు సంపద అంతా కూడా భారతదేశ సంపదంతా కూడా వాళ్ళకి చెప్పారు ఈరోజు అటువంటి ప్రభుత్వం మనకు కావాలా భారతదేశంలో ఉన్న భిన్న వర్గాలు భిన్న కులాలు భిన్న భాషలు మాట్లాడే పేదవాళ్ళు భారతదేశంలో అట్టడుగున్న కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న పేదవాళ్ళు అన్ని వర్గాలను వాళ్ళకు భూమి ముక్తి ఉప్తి అనేది ప్రతిదీ కూడా ఆర్థిక పరిస్థితిని సరిచేసి ఇచ్చే ఒక భారతదేశం నడిపే ప్రా ప్రభుత్వం కావాలనేది ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది యాభై సంవత్సరాల్లో ఏ గరీబీ అయితే ఉండను మనకు స్వాతంత్రం వచ్చిన ఏ పేదరికంలో ఉన్నామో ఆ పేదరిక బంధాలని కూడా తెంపించుకొని కాంగ్రెస్ పార్టీ ముందుకు నడిపించింది అనేక పరిశ్రమలు స్థాపించడం అగ్రికల్చర్ మీద రిసర్చ్ మంచి మంచి ఒక పరిశ్రమలు ఉంటూ రైతులను కూడా ఒక భాగస్వాములు చేస్తూ వాళ్ళ ఆర్థిక స్థితిగతులను బాగు చేసే విధంలో కాంగ్రెస్ పార్టీ ముందున్నది ఈ భారతదేశంలో ఎన్నో ప్రాజెక్టులు కట్టింది మీరు ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రలో తీసుకుంటే సిరిశైలం కానీ అదే కానీ నాగార్జున సాగర్ చూసుకోండి జీవనదులు మన దగ్గర బ్రహ్మాండమైన జీవనాదులు ఉన్నాయి అవన్నిటిని సదీనం చేసుకొని మన భారతదేశంలో ఆ నీళ్ళని కూడా అందరికీ రైతులకు అందిస్తున్నట్టయితే ఈ బా మన దేశం ఎసుది సంపద అంటే భూమి అంటే ఈ రైతులు ఎంత కష్టపడే వాళ్ళంటే ప్రపంచానికంతా కూడా భోజనం పెట్టే స్థాయిలో మన భారతదేశం రైతులు ఉన్నారండి వాళ్ళకు ప్రోత్సాహం లేదు ఢిల్లీలో వచ్చి పంజాబ్ నుంచి హర్యానా నుంచి వచ్చి నిరంతరం పోరాటం చేస్తే వాళ్ళని లాటిలతో కొట్టించిండు ఎంతోమంది రైతులు చనిపోయారు వాళ్ళ సమస్యలను పరిష్కారం చేయని ఫెయిల్యూర్ నువ్వు ప్రధానమంత్రి కాదాను మోదీ గారు కాబట్టి ఇవన్నీ విషయాల మీద కూడా కాంగ్రెస్ పార్టీ ఒక క్లారిటీ ఇచ్చింది ఐదు గ్యారెంటీలు ఇచ్చాము అన్ని న్యాయమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ప్రజల ఐదు న్యాయమైన డిమాండ్లు అవన్నీ కూడా నెరవేర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం మో మన యొక్క రాహుల్ గాంధీ గారు స్పష్టంగా క్లియర్గా క్లారిటీగా ప్రజలకు ఏవైతే అవసరాలు ఉన్నాయో అవి చేసి చేయడానికి ఆయన ముందున్నాడు కాబట్టి అటువంటి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే బాగుంటుందని నా అభిప్రాయం బీజేపీ లాంటి మత విధ్వంసం సృష్టించే వాళ్ళని మతాలతోని కులాలతోని రెచ్చగొట్టి హింస ప్రోత్సహించే వాళ్ళని ఈ భారతదేశం ఉండకుంటే మంచిదని నేను భావిస్తున్నాను విజయకుమార్ గారు రాహుల్ గాంధీ గారు కేరళలో గెలిచారు లోక్సభ సభ్యుడికి మరి అక్కడ ఏం చేశారంటారు చాలా అభివృద్ధి చేసిండు అక్కడ ఆయన ఉన్న బడ్జెట్ అంతా ఆయనకుండే ఎంతైతే ఎంపీ బడ్జెట్లో అలాట్ చేస్తారో ఆ బడ్జెట్ అంతా కూడా కేటాయించి రోడ్లు సీసీ రోడ్లు వేశాడు సేవరేజ్ ల్యాండ్స్ వేసాడు అక్కడ గ్రంథాలయం కట్టించాడు అక్కడ నీకు రైతులకు ఫార్మా వాళ్ళకు మంచి మంచి సైంటిస్టులకు ప్రోత్సహించిండు అక్కడ మంచి మంచి ఉత్ ఉత్పత్తి చేసే రైతులకు ఉత్పత్తి చేసే కర్మాగారాలు పెట్టించిండు అక్కడ చాలా విద్యా వ్యవస్థను కూడా కొంచెం సమూలమైన మార్పు తీసుకొచ్చిండు అక్కడ కార్మికులకు కర్షకులకు కూడా ఒక మంచి ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొచ్చిండు చేసి ఉండే అక్కడ చాలా వర్క్స్ చేసిండు యువకులకు కొత్త ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసి ఉండి అక్కడ ఇవన్నీ చేసిండు కదా అక్కడ మోడల్గా ఉంది కదా ఇప్పుడు మనం చెప్పడం కాదు మీరు కూడా ఒకసారి వెళ్ళి చూడండి అక్కడ ఏంది పరిస్థితి మారిందో కాబట్టి వాళ్ళకి ఏ వాళ్ళు బై బర్త్ రాజరిక వ్యవస్థలో అంటే వాళ్ళ ఫ్యామిలీలో ప్రధానమంత్రులుగా పుట్టిండు ఆయన నానమ్మ తాత ముత్తాతలు నాన్నగారు అన్ని పదవులు చూసిన వాళ్ళు వాళ్ళకి ఏముంటుందండి ప్రజలకు సేవ చేయాలనే ఉంటుంది కానీ ఇంకో ఆలోచన దోసుకోవడం దాచుకోవడం వాళ్ళకు అవసరం లేదు కాబట్టి ఆ కుటుంబాన్ని మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది భారతదేశం బాగుండాలి యువతరం బాగుండాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ లాంటి వ్యక్తిని ప్రధానమంత్రి చేస్తే దేశం బాగుపడతారని భావిస్తున్నాను